నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు ఆంధ్రాకు కేసీఆర్ఏ కిరణం అట ఆంధ్ర వాళ్ళు వచ్చాట కేసీఆర్ని కలిసిడట కేసీఆర్ఏ కిరణం అని కేసీఆర్ ఏం తక్కువేం చేసిండు కృష్ణా జలాలని అటు జగన్మోహన్ రెడ్డికి అమ్మిండు ఇక్కడ తెలంగాణ ప్రజల బడ్జెట్ని మొత్తం మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు మెగా కృష్ణారెడ్డితో పాటు సబ్ కాంట్రాక్టర్లు కూడా మెజారిటీ ఆంధ్ర వాళ్ళే ఇక్కడ బస్వాపూర్ రిజర్వాడి దగ్గరికి పోయినాం ఎవరు ఎవరున్నారు మెగా ఆయన ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు వైసీపీ లిక్కర్ దందా లిక్కర్ దందా కేసీఆర్ కూతురు కవిత ఎవరితో కలిసి చేస్తుంది మాగుంట శ్రీనివాసులు రెడ్డి శరత్ చంద్రారెడ్డి ఎక్కడ వాళ్ళు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ నుంచి వచ్చే యాడ్స్ ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కొంతమంది రాజుల ఆధ్వర్యంలో కేటీఆర్కి సంబంధించిన బినామీల ఆధ్వర్యంలో వాళ్ళకే పెద్ద ఎత్తున పోతా ఉన్నాయి ఈ హోర్డింగ్స్ ఇవన్నీ కూడా ఈ బల్దియా హైదరాబాద్లో నిర్వహించే ప్రచార యాడ్స్ అవన్నీ కూడా వాళ్ళంతెవరు ఆంధ్ర వాళ్ళే ఎందులో కాదండి మొత్తం సర్వం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రాకి ఆశాకిరణం కేసీఆర్ఏ నమస్తే తెలంగాణ చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ కేసీఆర్ తెలంగాణకు కాదు ఆశాకిరణం ఆంధ్రాకు ఆశాకిరణం ఇప్పుడు రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్లో మొత్తం బడ్జెట్ అంతా అప్పంతా అమ్ముతున్న భూములంతా ఎవరి ఎవరికి పోతున్నాయండి ఇవన్నీ దందాలు చేసేది వాళ్ళతోనే తెలంగాణ ప్రజల రక్తం ధార పోసేది వాళ్ళతోనే మళ్ళీ సామాన్య ఆంధ్ర ప్రజలకు కాదండి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇది కేవలం ఆంధ్ర పెట్టుబడిదారులకి ఖచ్చితంగా ఆంధ్రాకు కాదు ఆంధ్ర పెట్టుబడిదారులకు కేసీఆర్ ఆశాకిరణం ఇట్లా రాయాలి ఇది ఆంధ్రాకు అంటే మళ్ళీ ఇలా ఇలా ఆంధ్ర ప్రజలు వస్తారు నో వాళ్ళు వాళ్ళ అమాయకులు ఏ సంబంధం లేదు ఆంధ్ర పెట్టుబడిదారులకు కేసీఆర్ఏ ఆశాకిరణం గిదంతెందుకండి గిదంతెందుకు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో ఇంకా రాష్ట్రం రాలే రాష్ట్రం రాకముందు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైంలో కూడా ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్న టైంలో కూడా కేసీఆర్ సడ్డకుని కొడుకు సంతోష్ రావుకి కరీంనగర్లో కాంట్రాక్ట్ వచ్చింది గ్రానైట్కి సంబంధించి అదేందు గోల్డెన్ గోల్డెన్ మినరల్స్ ఏదో రమ్యారావు గారు బయట పెట్టిరు కదా అంత పీక్స్ టైం మనం ఏం చేస్తున్నాం అప్పుడు పెట్రోల్ పోసుకొని తగలబడుతున్నాం రైళ్ళకి అడ్డంగా పోతున్నాం వాళ్ళకేం అగ్గిపెట్టలు దొరుకుతలేవు మనకేం మన చేతుల జేబులలో అగ్గిపెట్టెలు పెట్టుకుని పోయి తగలబడుతా ఉన్నాం ఇది ఖచ్చితంగా ఆంధ్ర పెట్టుబడిదారులకు కేసీఆర్ఏ కిరణం నమస్తే తెలంగాణ చెప్పింది వంద శాతం కరెక్ట్ డౌట్ ఏం లేదన్న నెక్స్ట్ ఇంకా తెలంగాణ ద్రోహి చంద్రబాబు బీజేపీపై ప్రేమ తెలంగాణలో డ్రామా ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా ఆంధ్రాలో బీజేపీతో పొత్తు కోసమే ఆయన పాటలు ఫీట్లు బాబు హయాం ఇప్పుడు ఆంధ్రాలో మరి బీజేపీ పొత్తు అయితే మరి తెలంగాణకి ఏముంది తెలంగాణలో మరి మీరెందుకు ఆయన ఆయన గురించి మాట్లాడుతున్నారు అది అక్కడ వాళ్ళు చూసుకుంటారు కదా ఆంధ్రాలో బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అన్నది బాబు హయాంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు హరీష్ రావు చెప్పాలా ఇవాళ తెలంగాణలో సిద్దిపేటలో సిద్దిపేట జిల్లాలో నాలుగు వందల మందికి పైగా రైతులు రెండు వేల పదహారు నుంచి సారీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై దాకా ఆత్మహత్య చేసుకున్నారు దాని సమాధానం చెప్పు ఫస్ట్ కరెంట్ అడిగితే రైతులను కాల్చి చంపిండు అయ్యా పదిహేను వందల కోట్ల రూపాయల కరెంటు బిల్లు పెంచినందుకే ఆనాడు బషీర్బాగ్ కాల్పుల ఉదంతం జరిగింది మీరు చెప్పింది పాయింటే కాల్చి చంపిండు వంద శాతం ఇవాళ మొన్న సంవత్సరం ఆరు వేల కోట్ల కరెంటు బిల్లులు పెంచినావు పదహారు వేల ఆరు వందల ఏడు కోట్లు పదహారు వేల కోట్ల కరెంటు బిల్లులు పెంచడానికి రెడీ అవుతున్నావు దానికి సమాధానం చెప్పు ఇవాళ ఇడున్న ప్రతిపక్షాలు దొంగలు దుర్మార్గులు సప్పుడు చేస్తలేరు కాబట్టి మీరు బతుకుతున్నారు ఆనాడు పదిహేను వందల కోట్లు పెంచినందుకే బషీర్బాగ్ కాల్పుల ఉదంతం జరిగింది మరి ఇవాళ నువ్వు ఆరు వేల కోట్లు ఆల్రెడీ పెంచి పదహారు వేల కోట్లు పెంచడానికి రెడీ అవుతున్నావు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మరి దానికి సమాధానం చెప్పవు నోరు రాదు ఉద్యోగులను గుర్రాలతో తొక్కించిండు మంత్రులు మీరేం చేస్తున్నారు ఈ మంత్రుడు ఈ మంత్రులు ఈ సోకాళ్ళు మినిస్టర్లు అంతా ఏం చేస్తున్నారు కేసీఆర్ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతం అయ్యకపోతే ఆ త్రీ వన్ సెవెన్ జీవో తెచ్చి ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తూ ఉంటే రెవెన్యూ వీఆర్ఓ వ్యవస్థలు రద్దు చేసి మొత్తం వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటే మరి మీరేం చేస్తున్నారా మీరేం చేస్తున్నారు తేడా ఏం లేదు కదా మీకు ఆయనకు